ప్లాన్ బి కోసం రేవంత్ కసరత్తు చేస్తున్నారా? సీఎం అమెరికా టూర్లో ఉండగానే అది మ్యాజిక్ కాబోతుందా? తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? కాంగ్రెస్ బలం పెంచడానికి రేవంత్ కొత్త ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం తగ్గించే విషయంలో కలిసి వచ్చే అన్ని ఛాన్సులను ఉపయోగించుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఈ ఆపరేషన్లో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి వచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం కావాల్సి ఉంటుంది. అయితే ఎల్పీ విలీనం కావాలంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రాకపోవడంతో ప్లాన్ బిపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు గట్టిగానే ఉండడంతో అధికార కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అసెంబ్లీలో ఏ చిన్న సమస్య జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఉన్న యంగ్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లాంటి వారు సభలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పోడియంలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. వీరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వీరు పదే పదే వెల్లోకి వెళ్లడం, ఆందోళన చేయడం సభ నిబంధనల విషయంలో విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో వీరిపై ప్రభుత్వ పెద్దలు గురిపెట్టారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల విషయంలో కూడా సభలో రూల్స్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ వీరిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, వివేకానంద గౌడ్ల సభ్యత్వాలను రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సభలో స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకుని రద్దు చేశాక న్యాయస్థానాలు సైతం ఏమీ చేయలేవు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లినా కూడా స్పీకర్ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్లో దూకుడుగా ఉండే ఆ ముగ్గురి సభ్యత్వాలను రద్దు చేసి ఒక జలక్కివ్వాలని సర్కారు పెద్దలు భావిస్తున్నారు. దీంతో సభలో కూడా బీఆర్ఎస్ బలం తగ్గిపోతుంది. దీనివల్ల ఒక్క దెబ్బకు రెండు పెట్టెలన్న చందంగా మారుతుందనే వ్యూహంతో కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. గురువారంతో సభ ముగిసిన ఈ 9 రోజులు సభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. జూలై 31వ తేదీన సభ జరుగుతున్న సందర్భంలో సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి సభలో తన మొబైల్ ఫోన్తో ఫోటోలు తీసినట్టు సమాచారం. సభలో ఫోటోలు వీడియోలు తీయడం అసెంబ్లీ రూల్స్కు వ్యతిరేకం. దీంతో కౌశిక్ రెడ్డిపై వేటు పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక మరోవైపు సభ జరుగుతున్నప్పటి వీడియోలను మార్ఫింగ్ చేసి అసహ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆ వీడియోలు మార్ఫింగ్ చేశారని, వీటి వెనుక ఎవరున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్పై చర్యలు తీసుకున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఏదైనా జరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దయితే వెంటనే ఎన్నికల కమిషన్కి లెటర్ రాసి ఉప ఎన్నికలు పెట్టాల్సిందిగా డిమాండ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అధికార పార్టీలో ఉన్న కారణంగా ఉప ఎన్నికల్లో తమకే మైలేజ్ ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెంచుకోవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్లాన్ బి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.